గణపతి జ్యోతిషాధికారకుడు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. నేను ఇవాళ చెప్పలేదు, 2017 ఆగస్టులో నేను రాసినటువంటి ఈ సంవత్సర పంచాంగంలో ఉన్నది, దాన్నే మీకు యథాతథంగా వినిపిస్తాను. నేను 2017 ఆగస్టులో రాసినటువంటి ఈ విలంబినామ సంవత్సర పంచాంగం శుభతిథి పంచాంగంలో రాసిన అంశాలనే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా. కొత్తగా ఏం చెప్పట్లా. తెలుగు భాషకు మంచి కాలం రానుంది. హిందువులపై దాడులు చర్చనీయాంశం అవుతాయి, దాడులు మరింత ఎక్కువ అవుతాయి. బ్రాహ్మణులు దేవాలయాల నుంచి వెళ్ళగొట్టబడతారు. బ్రాహ్మణులకు గడ్డుకాలం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ టీఆర్ఎస్దే విజయం. మళ్ళీ శ్రీ కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. పార్లమెంటు స్థానాల్లో కూడా టీఆర్ఎస్దే ఆధిక్యం. 2020 నుండి కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. తమిళనాడులో పెత్తనం బీజేపీదే. కేజ్రీవాల్ గ్రహగతులు బాగా లేవు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేదురుభావాలు. నవాజ్ షరీఫ్ జాతకం బాగా లేదని గత సంవత్సరం చెప్పిన దోస్తుల్లో మార్పు లేదు. ఈ సంవత్సరం నవాజ్ షరీఫ్ పరిస్థితి జాతకం మరింత దరిద్రంగా ఉంది. హెలికాప్టర్ లేక విమాన ప్రమాదంలో ఇతరత్ర ప్రయాణాల్లో ప్రముఖ వ్యక్తి దుర్మరణం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే అవకాశం గ్రహగతుల రీత్యా కనిపించలేదు. దొంగల సొమ్ము దొరలపాలు. ఇలా ప్రిడిక్షన్స్ ప్రతి సంవత్సరం రాయటం అలవాటు. ఈ లెక్క ప్రకారం గ్రహగతులు టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయి. సరే, ఎవరొచ్చినా ఏం చేసినా మన పూజల పురస్కారాలు మనకు తప్పవు కనుక, భగవద్ అనుగ్రహం మనకి అవసరం కనుక, గణపతి నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజు కూడా స్వామివారికి తెల్లజిల్లాడి పేరుతోటి దీపారాధన అష్టపూరికా తైలంతో చేసి స్వామివారికి పరిమళ గంధంతో సుగంధ సిద్ధ గంధాక్షితోటి పూజ చేసి చక్కగా స్వామివారికి మహాతీత పొడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల, దైవికం కప్పు సామాన్లతో ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కనుక ఎవరి శక్తి మేరకు వాళ్ళు గణపతి నవరాత్రోత్సవాల్ని విధి విధానంగా జరుపుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. సర్వే జల శుక్రభవంతు. ఆ మహాగణపతి ఆశీస్సులు మీ అందరికీ లభించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ రాజకీయ పార్టీల గురించి చెప్పిన విషయాల్లో నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయానికి తావులేదు, అవేవి నేను పెట్టలేదు. గ్రహగతులు ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగానే నేను రాయటం అనేది జరిగింది. మీకందరికీ తెలుసు, ప్రత్యేక తెలంగాణ వస్తుందని చెప్పినటువంటి ఏకైక యాస్ట్రాలజీ నేనే. నా దగ్గర అన్ని రకాల రుజువులు సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి, మీకందరికీ తెలుసు. ప్రతి పంచాంగంలో కూడా ప్రత్యేక తెలంగాణ వస్తుందని 13 ఏళ్ళుగా రాశాను. కనుక ఏంటంటే, నేనేదో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పానని నాకు లేనిపోయినటువంటి విషయాలు అంటగట్టే పవిత్ర మాత్రం చేయొద్దు. గ్రహగతుల రీత్యా నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. నేను చెప్పేది నిజం కావచ్చు, వైఫల్యం కావచ్చు. ఒకవేళ నిజమైతే ఈ శాస్త్రాన్ని మనకు అందించినట్టు మహనీయ మార్చిపోదానికి ఆ గొప్పతనం చెందుతుంది. ఒకవేళ నేను చెప్పేది విఫలమైతే అది నా పరిజ్ఞాన లోపం. సర్వే జనా శుక్రభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.